हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल सिंपल लाइफस्टाइल नीनू कप केक्स तैयार चेसानो चाला सॉफ्ट गा टेस्टी गा हेल्थी गा वच्चाई कंपलसरी अंदर ट्राई चेयंडी पिल्लल उन्न वाले मस्ट गा ट्राई चेयाली इप्पुडैते वीडियो चूसेदाम केक्स लांटिवी प्रिपेर चेयालंटे मेजरमेंट्स अनेवी कंपलसरी पक्कागा उंडालन्नमाट सो इक्कड नेनु चूपिस्तुन्नानु कदा वन कप एंड हाफ कप इला सेट्स तीसुकुन्ना नेनु ना दग्गर फोर कप्स उन्नायन्नमाट सो इप्पुडु रेंडु यूज अय्यायि नाकु फस्ट वन कप गोधुम पिंडि तीसुकुन्नानु वीट फ्लोर दांट्लो ओक स्पून ओक टेबल स्पून बेकिंग पौडर एंड हाफ टी स्पून बेकिंग सोडा एंड कोंतिगा साल्ट वेसारन्नमाट इवन्नी वेसि जल्लिंचुकोवालन्नमाट पिंडिनि लेदंटे उंडलु उंडलु उंडेस्तुंदि नेक्स्ट वन कप वीट फ्लोर के हाफ कप शुगर तीसुकोनी मिक्सी पट्टानु सो अदी नियरली वन कप अवुतुंदी दान्नी कूडा अंदुलो वेसी चिल्लडि तिप्पुकोवाली नेक्स्ट हाफ कप मिल्क तीसुकुन्नानु अंदुलो हाफ कप आयिल वेसानु नेय्यि उंटे नेय्यिना वेसुकोवच्चु नेक्स्ट हाफ टी स्पून वेनीला एसेंस वेसानु वेनीला एसेंस लेदंटे इला चेसुकुन्ना पर्वालेदु इप्पुडु मूडिंटिनी ओकसारि ग्राइंड जस्ट मिक्स चेसुकुन्नानु मिक्स चेसुकोकपोयिना पर्वालेदु मन पिंडि उंदि कदा जल्लिंचि पेट्टुकुन्न पिंडि अंदुलो याड चेसि विस्कर् तो बागा कलिपानु केक् कलिपेटप्पुडु इला वन डैरेक्षन् लोने केक् बैटर् नि वन डैरेक्षन् लोने कलपालि इला जेंटिल् गा कलपालन्नमाट सो इदे डैरेक्षन् लो कलुपुतू उंडंडि నాకైతే చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి కప్ కేక్స్ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే చేశాను అన్నమాట బాగా అనిపించాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టైం లో మనం బయటికి కూడా వెళ్ళకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇంట్లోనే ఈజీగా సో కలిపేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ఒక మన్పాటి గిన్నె పెట్టాను అన్నమాట ప్రెషర్ కుక్కర్ పెట్టాను అడుగున శాండ్ కాని లేదంటే ఉప్పు కాని salt కాని వేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు ఆ రెండు అవైలబుల్ గా లేవనేసి నేను ఒక గిన్నె పెట్టాను గిన్నె పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టాను నేను ఇలాంటి ఒక చిన్న చిన్న ఫోర్ గిన్నెలు తీసుకున్నాను అన్నమాట చిన్న చిన్న ఉంటాయి కదా ఇంట్లో అవి తీసుకున్నాను అవి లేదు అంటే మన టీ కప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ వి సారీ ప్లాస్టిక్ కాదు టీ తాగే టీ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ yes పేపర్ కప్స్ ఉంటాయి కదా సో అందులోనే యూస్ చేసుకోవచ్చు నేను ఈ గిన్నెల్లో కొంచెం లైట్ గా ఆయిల్ అప్లై చేసి దానిపైన కొంచెం గోధుమ పిండి చల్లి ఇలా డస్ట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ ని ఈ గిన్నెలల్లో పోసాను నిండుగా పోయొద్దు ఎందుకంటే కేక్ పొంగుతుంది కాబట్టి జస్ట్ హాఫ్ లేదా 3/4 హాఫ్ వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి ఏమైనా బుడగలు అనేవి వస్తే పోతాయి నెక్స్ట్ ఆ నాలుగు గిన్నెల్ని మన ప్రెషర్ కుక్కర్ లో ప్రీహీట్ చేసుకున్నాం కదా అందులో పెట్టేసాను నాకైతే 20 మినిట్స్ లోనే ఇవి కుక్ అయిపోయాయి నెక్స్ట్ ఇంకొంచెం బ్యాటర్ మిగిలితే వాటిని ఇడ్లీ ప్లేట్స్ లో పెట్టాను తర్వాత ఇక్కడ చూసుకున్నాను 20 to 30 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా పిన్ టూత్ పిక్ తో కుచ్చి చూస్తే మనకి అది అంటుకోకుండా వచ్చేస్తుందన్నమాట సో కుక్ అయిపోయాక తీసి చల్లారనివ్వాలి చల్లారాక ఇలా ఒక చాక్ తో స్క్రాప్ చేసుకోవాలి చుట్టూ స్క్రాప్ చేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చింది అసలు గిన్నె కూడా ఏమీ అంటుకోలేదు నెక్స్ట్ వాటిని జీడిపప్పుతో పైన గార్నిష్ చేసుకున్నాను మనకి కావాలి అంటే జీడిపప్పు బాదం పప్పు సన్నగా తురుముకొని నెయ్యిలో వేయించి మనం బ్యాటర్ కలిపాం కదా అప్పుడు యాడ్ చేసుకుంటే కేక్ లోపల అక్కడక్కడ తగులుతూ అది కూడా బాగుంటుంది బట్ నేను వేయలేదు మీరు అలా కూడా వేసి చూడండి కేక్స్ అయితే రియల్లీ చాలా 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 బాగా వచ్చాయి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ పక్కాగా తీసుకోవాలి టేస్టీగా ఉన్నాయి కేక్స్ అయితే